తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం. అలాంటి పార్టీలో అలాంటి క్యాబినెట్లో ఉంటూ కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం. అలాంటి పార్టీలో అలాంటి క్యాబినెట్లో ఉంటూ కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం.